ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మీకు ఇంతకు ముందు ఒకసారి పెట్టాం కదా మా పిన్ని వాళ్ళ తల వెంట్రుకల ఫంక్షన్ అని సో ఈరోజు వచ్చేసి మేము అక్కడ ఏంటంటే అహోబిలం దగ్గర నరసింహస్వామి గుడి కాకుండా సో అక్కడ ఏంటంటే నరసింహస్వామి అవతారంలో పాములెట స్వామి అనే అవతారం ఒకటనమాట ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలకి తల వెంట్రుకలు కల్పిస్తున్నారనమాట చాలా బాగా మంచిగా అనిపించింది అక్కడికి వెళ్ళేసరికి చూడండి అమ్మాయి వచ్చేసి మా అక్క వాళ్ళనమాట మా అక్క వాళ్ళు నేను చిన్నమ్మ బిడ్డలు పెద్దమ్మ బిడ్డలు అంతా అక్కడ గ్యాదర్ అయ్యామన్నమాట అక్కడ వచ్చేసి ఏంటంటే చాలా ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా అక్కడ ఉన్నంతసేపు అబ్బా అక్కడ ఉన్నంతసేపు చాలా మనిషికి చాలా హాయి చూసారుగా కొండల మధ్యలో కొండలే మధ్యలో కొండ దేవుడు నిలిచాడనమాట అక్కడ పూజారులు ఉన్నారు చాలామంది కొన్ని వేల మంది ఇక్కడ అనమాట ముక్కుబడి చెప్తారు క్యాప్ అనేది లేదమ్మా అక్కడ వెళ్ళడానికి కూడా మాకు ఇక్కడ నుంచి దేవుని దగ్గరికి వెళ్ళడానికి మినిమం వచ్చేసి 2 గంటలు పట్టింది అంటే అంత ఫుల్గా ఉన్నారనమాట జనాలు అక్కడ ఎందుకంటే ఇప్పుడు వారాలు కాబట్టి వారాలలో అక్కడ శనివారం శుక్రవారం చాలా రష్గా ఉంటుంది అనమాట తిరుపతి గుడికి ఎంత రష్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే రష్ ఉంటుంది అనుకున్న కోరికలు తీరుతాయని అన్నారు కానీ ప్రతి దొరుకుతుందైతే సో ముక్కుబడులు ఎక్కువ అనమాట ఇక్కడ ఉండడము ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు అన్నం ఆదేందంటే ఎవరైనా సరే అక్కడ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసిన ముక్కుబళ్ళు తీసిన ప్రతి ఒక్కరు అన్నం తిందిరండి అన్నం తిందిరండి అని పిలుస్తూ ఉంటారు మనకైతే ఆగలి అనేది పొదువు ఉండదు ఎనీటైమ్ ఎక్కడైనా తినొచ్చి ఎక్కడైనా మనం కడుపు నుండి తిని బాగుంటుంది ఇంటికి వచ్చేసి ఇక్కడ దేవత వచ్చిందనమాట దేవుడు వచ్చాడు వాళ్ళ ఇంటికి వాళ్ళు వాళ్ళే కనిపించుండే సో వాళ్ళకి దేవు ఆమెకు దేవుడు వచ్చాడనమాట అది ముందే తీస్తూ ఉండదు ముందు కూడా ఆమె పడిపోయిందనమాట లారీలు ఇంకా ఇంకా అక్కడ ఆల్మోస్ట్ కొండలు కనపడుతూ ఉంటాయి కదా అసలు ఎండ మీద కనిపించలేదు చాలా పచ్చ వర్షం పడి నువ్వు బుడదాలని అంటే క్లైమేట్ ఆలోచిస్తుంది అడవిలో వర్షం పడినప్పుడు ఆ చెట్లు ఆ పక్షులు ఎనివే ఏమైతే బాగా ఎంజాయ్ చేసాం అశు పాప వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే పోతేవాళ్ళు పోతూ ఉంటే అవుతా ఉంటే కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఎంత చూడండి కొండలు ఎంత బాగున్నాయి చెప్తానని ఎవరైనా చాలా మందికి ప్రకృతి అంటే ఇష్టం ఆ కొండలు ఇష్టం నాకు ప్రకృతి అంటే ఇష్టం చూడండి మీకు ఒకసారి మొత్తం రౌండ్గా చేసి చూపించాను కదా అక్కడ ఏముంటుంది ఇప్పుడు మనం దగ్గర దగ్గరకు వచ్చేసి దేవుని దగ్గరికి ఎంటర్ అవుతున్నాం అక్కడ కనిపించేదే గుడి అనమాట ఇంకా కొంచెం చేయాలి దీన్ని ఏంటంటే అడవిలో వెలిచాడు కాబట్టి కొంచెం కష్టంగా ఘాట్ రోడ్ అనమాట ఇక్కడ మామూలుగా అయితే బైపాస్ రోడ్లు ఇట్లాంటి రోడ్లు ఏం లేవబ్బా ఘాట్ రోడ్లు చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ చూడండి అంతా ఇక్కడ మేమేంటంటే పైన కూర్చుని పోయి ఇంకా తిరగలేక నాకు పాపను ఎత్తుకునేసరికి చేయనొప్పి వచ్చేసింది ఇంకా ఒకసారి దేవుని దర్శనం చేసుకుని వెళ్ళి పైన కూర్చున్నా వాళ్ళ పద్ధతి వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు ఇక్కడ ఆకలి అయ్యేసరికి అక్కడ ఉన్న ప్రసాదం తీసుకుని లడాన్ని తినేసాం అనమాట తనందరి తినేసి కడుపు నిమ్మలు పెట్టుకుని పాపం పాలించుకుని కూర్చోన్నా చాలా బాగుంటుంది అబ్బా ఎవరైనా చూడాలనుకున్న వారైతే ఖచ్చితంగా వెళ్ళి దర్శనించుకోండి అలాగే ఈ ఫంక్షన్ ద్వారా ఏంటంటే అత్తగిరిగా కదా సో అక్కడ ఏంటంటే వారి సాతగిన వాళ్ళు పెద్దక్క చిన్నక్క తర్వాత వాళ్ళ పెద్దమ్మ పిల్లలు ఇద్దరు సుబ్బు అనమాట వీళ్ళందరూ కలిసి నిన్న 5 మంది కలిసారు మొత్తానికి అయితే వీళ్ళు 7 మంది 8 మంది ఉన్నారు మొత్తం అక్క చెల్లెలు కలిసారు కలుస్తారు లేదా ఒక మళ్ళీ సిన్న పెళ్లి చేసుకుంటే అందరూ కలిసారు చెప్పే అది ఫ్రెండ్స్ చూశారుగా చాలా అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చొని ఎవరు వండుకున్న వాళ్ళు ఎవరు వండుకున్న వాళ్ళు అంతా వండుకుంటున్నారు తింటున్నారు చేస్తున్నారు తిరుగుతున్నారు
ఇక్కడ వచ్చేసి దేవుని దర్శనం అనమాట. అది ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉందబ్బా. అంటే ఆ మాత్రం సత్యంగా ఉన్న వాళ్ళ దగ్గర ఆ మాత్రం రష్ ఉంటుంది అండి. మనం దాని గురించి ఎక్స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఎలా ఉన్నారో, కొన్ని వేల మంది వచ్చారనమాట ఆ రోజు. దగ్గర దగ్గర ఏంటంటే మేము గుడికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో మా లారీ ఆపేసా ఫ్రెండ్స్. ఏంటంటే అంతవరకు ట్రాఫిక్ జామ్ ఉండేది. సో ఆ 2-3 కిలోమీటర్లు నడిచేసరికి ఆ రాళ్ళలో దేవుడు కనిపించాడు. అంటే పైన నడిచేదానికని కాదు, జనాలు ఎక్కువ ఉన్నారు అక్కడ వచ్చేసి. అంటే జనాలు లేకుంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటే అని కానీ, ఎందుకంటే మధ్యలో మధ్యలో వంకలు ఉన్నాయి కదా, చల్ల చల్లగా కాళ్ళు తడుపుకుంటూ చల్లగా కాళ్ళు కాలినా కూడా హ్యాపీగా నిదానంగా నిమ్మలంగా పోవచ్చు. ఏంటంటే జనాలు ఎక్కువ ఉండేసరికి మాకు కొంచెం లేట్ అయిందనమాట దేవుడి దగ్గర వెళ్ళడానికి. మా అలాగే చాలా మంది దామగడ్ పైన కూర్చొని దిగడే దిగలే ఫ్రెండ్స్, ఇంకొకటే కూర్చుడే కూర్చోడు. నందు అంటే నడిచారండి, అక్కడ చూసారు కదా ఉగ్ర నరసింహస్వామి అని ఉంది. సో ఇదే బా దేవుడు, మేము ఇంకా మీకు చూపించాను వీడియోలో, చూడండి దేవుళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా హ్యాపీగా. అంటే అక్కడ మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. నా పిల్లలకి ఎండ పడుతుంది. ఆడిద్దరు నిద్ర వస్తున్నారు, ఆడిద్దరు వస్తున్నారు, నిద్ర లేదు, ఏమీ లేదు. పని చేసిన లేదని పిల్లడు ఏంటో.